ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టేలా ఉంది. సినిమాకిచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. మరోవైపు ఇది తమ నేతల హక్కులకు భంగం కలిగించేలా ఉందని లోకేష్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న వ్యూహం సినిమాకిచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. నిబంధనలకు లోబడే సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశామని తెలిపారు సెన్సార్ బోర్డు అధికారులు. ఎగ్జామినింగ్ కమిటీ, రివిజన్ కమిటీలోని అందరూ అభిప్రాయాలు తెలిపిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చామన్నారు. అన్ని రికార్డులను పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డు కోరడంతో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేష్ పిటిషన్లో తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారని కోర్టుకు తెలిపారు లోకేష్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు టీడీపీ నేత లోకేష్. ఎన్నికల సమయంలో రాజకీయ కథాంశాలతో సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, యాత్ర, కొండ, రక్తచరిత్ర లాంటి రాజకీయ కథాంశాలతో సినిమాలు తీశారు. అయితే ఇందులో కొన్ని సినిమాలు వివాదాస్పదమయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు తీస్తున్న వ్యూహం అలాంటి సంచలనాలకు వేదికవుతుందని అందరూ భావిస్తున్నారు.